హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విషజ్వరాలతో జిల్లా ప్రజానీకం ముప్పతిప్పలు పడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి పాల్గొన్న ఆయన జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో డెంగ్యూ మలేరియా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీయడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రతిష్ట చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి గిరిజనులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించేలా కృషి చేశామని గుర్తు చేశారు. విషజ్వరాల బారిన పడి ప్రజలు అల్లాడుతుంటే ఇన్ఛార్జ్ మంత్రి కనీసం అధికారులతో సమీక్ష నిర్వహించడం లేదని, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విషజ్వరాల బారిన పడి అనేక మంది తను చాలించారని, తమ ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితులను మార్చామని తెలిపారు. వర్షాకాలం కంటే ముందుగానే పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పరిసరాలను పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యతను ఇచ్చి ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛందంగా పచ్చదనం పేరిట 5 రోజులు కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ వాటికి నిధులు కేటాయించకపోవడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆదివాసుల జిల్లా, గిరిజనుల జిల్లా వైద్యంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి జిల్లా, అందుకే ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర అవుతూ ఉంది, దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. ఒక్కసారి ఈ ఆదిలాబాద్ జిల్లాలో 2014 టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విషజ్వరాలు, డెంగీ మలేరియా లాంటి జ్వరాలు విస్తృతంగా ప్రబలినవి. మన్యంలో మంచాలని చెప్పి ఏ మన్యానికి వెళ్ళినా, ఏ ఆదివాసీ గూడకి వెళ్ళినా, ఏ పట్టణంలో ఏ ఇంటికి వెళ్ళినా ఆ రకంగా మొత్తం విజృంభించడం జరిగింది. అందుకొరకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఇంత వైద్యంపై నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కనీసం అంటే 150 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది, మలేరియా అనేక మందికి నిర్ధారణ అయింది. ఏ ఇంటికి వెళ్ళినా విషజ్వరాలు మొత్తం ప్రబలిపోతూ ఉన్నాయి. కనీసం ఇప్పటిదాకా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఒక ఆదివాసీ బిడ్డనని చెప్పి గొప్పలు చెప్తారు, ఈరోజు వరకు ఆరోగ్యం పైన ఒక రివ్యూ లేదు, ఒక పర్యటన లేదు. కేవలం అధికారిక ప్రోగ్రాంలు ఉంటే మంత్రులు, ఇంకెవరు వస్తే తప్ప సీతక్క ఇక్కడ కనబడదు. మరి సీతక్క తెలుసు కదా, ములుగుల పుట్టినవు, ములుగు బిడ్డవు. మరి మేము అడుగుతున్నాం, డాక్టర్ల కొరత, మందుల కొరత. 9 నెలల్లో డాక్టర్ రిక్రూట్మెంట్ జరగాలి కానీ గొప్పగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూప సాక్షిగా నేను ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకుంటాను చెప్పి, దేన్ని దత్త తీసుకున్నట్టు? దత్తత అంటే ఏంది రేవంత్ రెడ్డి గారు? దత్తత అంటే కేవలం ఎన్నికలు అప్పుడు వచ్చి ప్రసంగాలు కొట్టి గప్పాలు కొట్టి పీకేసుడేనా? దత్తత తీసుకుని ఆదిలాబాద్ జిల్లాకి ఏం చేసినామని? ఉన్నటువంటి డాక్టర్ పోస్టు భర్తీ చేస్తలేవు, మందులు ఇస్తలేవు. ఆదివాసీ గ్రామాలకి ఏ ఒక్క గ్రామానికి ఇప్పటిదాకా రోడ్డు లేదు, రోడ్ వేయలేదు, రోడ్ మంజూరు చేయలే. ఇలా అమరవీరుల స్తూపం సాక్షిగా తీసుకున్నాం నేను ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని చెప్పి. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఆదివాసుల జిల్లా, గిరిజనుల జిల్లా, పేద జిల్లా, ఈ జిల్లాలనే ఏ రకంగా వైద్యం ఉంటే
అందుకొరకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఆదిలాబాద్ జిల్లాని ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపించి ఊరూరుకు హెల్త్ క్యాంపులు పెట్టాలి. మందులు మొత్తం పిఎస్సీలలో ఎంత అవసరమో అంత ఇవ్వండి. ఎంత ఇండెంట్ పెట్టిండ్రో ఎంత అవసరమో, మరి సీజనల్ వ్యాధులకు ఏ మందులు అవసరమో అవన్నీ తీసుకురండి. ఇంత పెద్ద రిమ్స్ హాస్పిటల్, అక్కడ కూడా డాక్టర్లది కొరత. మొత్తం భర్తీ చేస్తా 3 నెలలనే, ఏది అడిగినా నెల 3 నెలలనే రేవంత్ రెడ్డి. ఏమైంది మరి? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మన రిమ్స్కి వెళ్ళాం. రిమ్స్కి వెళ్తే అక్కడ మందులు లేవు. మందులు ప్రైవేట్ మెడికల్ రాజిస్తే మరి లేనప్పుడు ఏం చేస్తారు పాపం? లేనప్పుడు ఆ పేషెంట్ని బతికించాలా కదా. ఏదో అని చెప్పి బయటకు మందులకు రాస్తే మందులకు చిట్టి ఎందుకు రాసినామని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సర్కారు మందులు పెట్టదు సర్కారు దవాఖానలలో. పిఎస్సీలలో మందులు లేవు, రిమ్స్లో మందులు లేవు, ఎక్కడ కూడా మందుల కొరత, ఎక్కడికక్కడ కొరత ఏర్పడింది. అటువంటి అప్పుడు బయటకు పంపేది ఎక్కడ పంపిస్తారు? వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సిగ్గుండాలా?